హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా, నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఎందుకు అనంటే, నేను ఈ టాపిక్స్ ఎందుకు మాట్లాడుతూ ఉంటానంటే, మనము యాక్చువల్లీ మన కాన్సెప్ట్ మన వీడియోస్లో గోల్డ్ని ఒక ఆర్నమెంట్ రూపంలోనే కాకుండా మనం ఒక ఇన్వెస్ట్మెంట్ కింద లేదా మనకి అవసరానికి ఉపయోగపడే ఒక ఎలిమెంట్ కింద చూస్తున్నాం కదండి. సో ఆ విధంగానే మన పర్చేజింగ్స్ ఎలా ఉండాలి, ఏ టైంలో కొనుక్కోవాలి, సో ఎలాంటి వస్తువులు కొనుక్కోవాలి, సో అలా వస్తువులు కొనుక్కోవడానికి మనం ఏమేమి చేయొచ్చు, గోల్డ్ స్కీమ్స్ ఇలా అన్ని రకాలు మాట్లాడుకుంటున్నాము కాబట్టి, సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకనంటే మనకి బంగారము మనకి ఆనందాన్ని ఇచ్చే వస్తువే కాకుండా మనల్ని అవసరంలో ఆదుకునే వస్తువు. సో ఇది అందరం మొత్తం వరల్డ్ మొత్తం దీన్ని అగ్రి చేస్తాం కదండి. సో అలాంటప్పుడు ఒక బంగారు వస్తువుని మనము ఎందుకు ఎలా ఉపయోగించుకోవాలి అని ముందుగా ఆలోచించుకుంటున్న మనము మన లైఫ్ను కూడా ముందుగా ఎంతో కొంత ప్లాన్ చేసుకుని దాని ప్రకారము వెళ్ళడం ఇంపార్టెంట్ అనేది నా ఉద్దేశం అన్నమాట. అందుకని కొంచెం ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉండాలండి నిజంగా. ఎందుకంటే ఎందుకు ఈ వీడియోస్ ద్వారా నేను ఇవన్నీ చెప్తున్నానంటే, నాకు పర్సనల్గా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఫైనాన్షియల్ విషయాల్లో. ఏమీ తెలియకపోవడం వల్ల, నాలెడ్జ్ లేకపోవడం, ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, ఏం చేయాలి, ఏది కరెక్ట్ అని తెలియకపోవడం వల్ల నేను చాలా తప్పులు చేశాను. సో అందుకు నాకు తర్వాత అనిపించింది, ఓ యాక్చువల్లీ మనం ఇలా ఆలోచించకూడదు, ఇది రైట్ వే కాదు. సో అలాంటివి ఎవరు చెప్పరు కదండి. సో ఇలాంటి వీడియోస్ చూడడం ద్వారా, మనం డిస్కస్ చేసుకోవడం ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ఆ విషయాలు మన లైఫ్లో ఎలా ఉపయోగపడతాయి అనేది మనం ఆలోచించుకుని దాని ప్రకారంగా ఒక నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అంతేగాని నేను చెప్పాను నా లైఫ్లో నేను ఇలా చేశాను కాబట్టి మీరు ఇలా చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. నేను జస్ట్ నా ఎగ్జాంపుల్ చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను. సో ఇది మీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో మీరు అన్వయించుకుని దాని ప్రకారం నడుచుకుంటే బెటర్. అయితే నేను ఓవరాల్గా ఏం చెప్తున్నానంటే, మనకి సమస్యలు వస్తాయి. సో ఫస్ట్ థింగ్ మనం బంగారాన్ని సమస్యల కోసం కొనుక్కోం. మనకి ఆనందం కోసం, మనకి ఆనందం కలిగించేలాగా లేదా మన యొక్క లైఫ్లో ఒక సంఘటనకి గుర్తుగా మనము ఒక మెమరీగా దాన్ని కొనుక్కోవాలనుకుంటాం. కానీ మన అవసరానికి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది బంగారం. సో ఈ అవసరం అనేది ఏ టైంలో ఎలా వస్తుందో తెలియదు కదండి. సో ఈ అవసరాల్ని మనము ముందుగానే కొంచెము ప్రిడిక్ట్ చేసి, కొంచెం ఆలోచించి ఇవి వచ్చే అవకాశం ఉంది అని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోగలిగామనుకోండి, లైఫ్లో మళ్ళీ బంగారం పట్టుకెళ్ళి దాన్ని తాకట్టు పెట్టి లేదా దాన్ని అమ్మి మన అవసరాలు తెచ్చుకోవాల్సిన అవసరం రాదు కదా. సో కొంచెము ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల రాబోయే సమస్యల్ని మనం అధిగమించవచ్చు. కాబట్టి ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి? సో చాలామందికి ఐడియా లేదండి, నాకు కూడా లేదు. తర్వాత వాళ్ళు వీళ్ళు చెప్పింది విని నేను కొంచెం స్టడీ చేసుకొని అర్థం చేసుకున్న తర్వాత, బాగా ఇబ్బందులు పడిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. సో అందుకని ముందుగానే ఎవరైనా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు, కొత్తగా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ లేదా సంపాదన స్టార్ట్ చేసిన వాళ్ళు, కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు, డెఫినెట్గా అయితే కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఏంటి అనంటే, మనకి మన లైఫ్ అవసరాలు ఏవైతే ఉంటాయో అవన్నిటినీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాటిని సాగ్రిగేట్ చేసుకోవాలి. ఆ విషయం ఎవరికి తెలియదండి, అన్నీ ఒకటే అనుకుంటాము. అన్ని సమస్యలు ఒకలాగే కనిపిస్తాయి మనకి లైఫ్లో, మార్నింగ్ నుంచి నైట్ వరకు జరిగేవన్నీ కూడా ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి, అవన్నీ మన లైఫే అనుకుంటాము. అయితే ఇక్కడ సమస్యలను ముందుగా మనము డివైడ్ చేసుకోవాలి. సమస్యలని కాదు, ఏదైనా సరే లైఫ్లో ఒక ఈవెంట్, అచీవ్మెంట్ లేదా ఒక టార్గెట్ ఏదైనా సరే దాన్ని మనం సాగ్రిగేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ డివైడ్ చేసుకోవాలి, ఏది ఏంటి అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోవడం వల్ల అన్నీ ఒకేలా ఉంటాయి, మనకి రోజువారీ ఖర్చులు మనకి ఒకేలాగా ఉంటాయి, ఎవ్రీ మంత్ బాడుగా మనం రెంట్ ఇస్తాము అది ఒకలాగే ఉంటుంది, అలాగే పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్ కట్టాల్సిన ఫీజు ఒకలాగే ఉంటుంది, అలాగే మన రిటైర్మెంట్కి కావాల్సిన డబ్బులు కూడా ఒకేలా కనిపిస్తాయి. మనం అన్నీ ఒకటి కాదు, అది ముందే తెలియాలి. అవి ఏంటి అనేది క్లారిటీ వస్తే డెఫినెట్గా ఎలా చేసుకోవాలి అనేది మీకే తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకు ఉన్న మన లైఫ్ని మొత్తం కంప్లీట్గా మన లైఫ్ని మనం డివైడ్ చేసుకున్నట్లయితే మనం 3 పార్ట్స్లో దాన్ని డివైడ్ చేసుకోగలుగుతాం. ఒకటి ఏంటి అనంటే, మనము మన కుటుంబము గడవడానికి అవసరమైనటువంటి ఖర్చులు, సమస్యలు కానీ అంటే రోజువారీ ఇష్యూస్ కానీ, నెలలో వచ్చే ఇష్యూస్ కానీ అంటే రిపీటెడ్గా వచ్చే ఏవైతే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవన్నిటిని ఒకలాగా చూడాలి. అంటే మనకి కావలసినట్టుగా మన కంఫర్ట్ జోన్లో
మనుషులందరూ ఒకేలా ఉండరు కదండి, ఒకే రకమైన తిండ్లు తినరు, ఒకే రకమైన బట్టలు కట్టుకోరు, ఒకే రకమైన ప్లేస్కి వెళ్ళరు కదా. సో కాబట్టి మీకు తగ్గట్టుగా అన్నీ కలిపి ఇంక్లూడింగ్ అన్ని ఫీజులతో సహా, పిల్లల ఫీజులు, బస్సు ఫీజులు, రెంటులు, ఇంట్లో కావాల్సిన పాలు, నీళ్లు, వేజెస్, అన్నీ ఎవ్రీథింగ్ పనమ్మాయి ఏమైతే ఉంటాయి అన్నీ కూడా అన్నీ కలిపి, అంటే రిపీటెడ్గా వచ్చే ఖర్చులు అన్నమాట, ఇవి ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి. ఆ ఖర్చులన్నింటినీ కూడా ఒక జాబితాలో పెట్టుకోవాలి, వాటిని మనం మన ఎక్స్పెండిచర్స్ అంటాం అన్నమాట. ఫస్ట్ కేటగిరీ అనుకుందాం. అలాగే సెకండ్ కేటగిరీలోకి ఎలాంటివి వస్తాయి అని అంటే, ఇవి ప్రతి నెల రావు, అప్పుడప్పుడు వచ్చేవి, లేదా మనము లైఫ్లో ఏం చేయాలనుకుంటున్నామో వాటిని, గోల్స్ అనొచ్చు, ఏదైనా సరే, మన అంబిషన్స్ అనుకో, ప్యాషన్ అనుకోవచ్చు, ఏదైనా సరే, వాటిని సెకండ్ కేటగిరీలోకి పెట్టుకోవాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మన పిల్లల హైయర్ ఎడ్యుకేషన్, మన పిల్లలు కాలేజీకి ఎప్పుడు వెళ్తారో మనకు తెలుసు కదండి, ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో, మంచి యూనివర్సిటీలో జాయిన్ చేయాలి అని ముందే మనకు ఒక ప్లాన్ ఉంటుంది కదా. సో దానికి తగ్గట్టుగా ఇప్పటి నుంచే మనం ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఒక 5 ఇయర్స్ తర్వాత బాబుకి అడ్మిషన్ తీసుకోవాలి, ఒక మంచి యూనివర్సిటీలో, మంచి కాలేజ్లో తీసుకోవాలి అని అంటే, సో డెఫినెట్గా ఈ రోజు నుంచి 5 ఇయర్స్కి మనం దాన్ని ప్లాన్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఒక గోల్ మనకి, ఓకేనా. లేదు మనం ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాము. సో ఎలాంటి ఇల్లు కావాలి, సో దానికి ఎంత బడ్జెట్ అనుకుంటున్నాము, మనకి మన కంఫర్ట్స్ ఏం కావాలి ముందే ఉంటుంది కదా, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా, సో ఎలా ఉండాలి ఇల్లు, సో దాంట్లో ఏమేమి మనకి కంఫర్ట్స్ ఉండాలి, ఏమేమి కన్వీనియంట్గా ఉండాలి, ఇవన్నీ మనకు ప్లాన్ ఉంటుంది కదా, దానికి ఒక బడ్జెట్ ఉంటుంది కదా. సో దాన్ని కూడా, సో ఒక 5 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత నేను ఇల్లు కొనుక్కోవాలి, సో అది ఒక, అది కూడా మన ఫ్యూచర్ ప్లాన్. అలాగే పెళ్లి చేయాలి, అమ్మాయి ఉంది, సో పెళ్ళికి ఎంత ఖర్చు అవుతుంది, మనం ఎంత ఇవ్వగలం. సో అలాగా మనకి ముందుగా రాబోయేవి మన లైఫ్లో ఖచ్చితంగా వస్తాయి, ఏదో ఒక టైంలో ఇవి వస్తాయి, అవి అవి వస్తాయని మనకు కూడా తెలుసు. దాన్ని ప్లాన్ చేసుకోకపోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు, ఈ సంవత్సరం ఏదైనా అడిగారనుకోండి, ఈ సంవత్సరం మా అబ్బాయి కాలేజీ ఉంది కదండి, అందుకే మేము ఇది కొనలేకపోతున్నాము అంట. ఈ కాలేజీ ఉంది అన్న విషయం మనకి ఎప్పుడో తెలుసు, కానీ అప్పటి నుంచి మనం ప్లాన్ చేయము. రేపు సంవత్సరం కాలేజీ ఫీజు కట్టాలి, లేదా రేపు నెల కాలేజీ ఫీజు కట్టాలంటే ఎలాగా, ఎక్కడి నుంచి తేవాలి, ఎవరిని అడగాలి, ఏ లోన్ పెట్టాలి, బంగారం తగ్గట్టు పెట్టాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తాం. ఎందుకు, ముందుగా మనము దీని గురించి ఆలోచించకపోవడం వల్ల. సో ఇలాగా ఫ్యూచర్లో రాబోయే ఖర్చులు, లేదా మనం ఏదన్నా మన గోల్స్, మనం ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాము, యూరప్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నాము, సో ఇంకోటి ఏదో సరదాగా లైఫ్, మనకి కూడా ఒకటే లైఫ్ కదండి, సో దాన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి కదా. సో దానికి తగ్గట్టుగా, అంటే సేవ్ చేయాలి, దాచిపెట్టాలి అంటే మన ఎంజాయ్మెంట్లన్నీ వదిలేసుకోవాలని ఎక్కడ లేదండి. ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా బడ్జెట్ అనుకోండి, ఆ బడ్జెట్లోని మీరు హ్యాపీగా ఖర్చు పెట్టుకోండి, ఆ బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టుకోండి. నేను ట్రావెల్ చేయాలండి, ఒక 2 ఇయర్స్ తర్వాత నేను ట్రావెలింగ్ వెళ్దాం అనుకుంటున్నాను, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక 5 లక్షలు ఖర్చు అవుతుంది, ఓకే. సో ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకోండి, మీరు ఎంతో కొంత దాంట్లోకి తీసి పెట్టుకోండి. సో దాని తర్వాత మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసి రండి, ఆ 5 లక్షలు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టేసేయండి మీ ఆనందం కోసం. మీరు కష్టపడి సంపాదించుకుంది, మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు, దీంట్లో గిల్టీగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు, ఓకేనా. కాకపోతే కావాల్సిందల్లా ఒకటే, ప్లానింగ్. ముందుగా అనుకోవాలి, ముందుగా అనుకుని ఆ ఖర్చుకు ప్రిపేర్ అవ్వాలి. అలా కాకుండా సడన్గా వెళ్ళాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, సో ఏదో అవకాశం వచ్చింది, ఎవరో వెళ్తున్నారు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాం, బయలుదేరి వెళ్ళిపోదాం, కానీ డబ్బులు ఏదో ఒకటి అప్పు చేద్దాము, పర్సనల్ లోన్ తీసుకుందాము, క్రెడిట్ కార్డు వాడుకుందాం, ఫ్రెండ్స్ దగ్గర తెచ్చుకుందాం. సో దీనివల్ల లైఫ్ ఇంకా కాంప్లికేట్ అయిపోయి ఇంకా చిక్కులు పడిపోతుంది. అలా చిక్కులు పడిపోకుండా ముందు నుంచి కొంచెం ప్లాన్ చేసుకోండి. సో ఇలా చాలా ఉంటాయి కదండి, వీటి గురించి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా, అంటే ముందుగా మనం ప్లాన్ చేసుకుని, రాబోయే ఖర్చులను ముందుగా ఊహించుకుని, దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని, ఇవన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా కేటగిరీ బీలో పెట్టుకుందాం. సెకండ్ కేటగిరీలోకి వస్తాయి కేటగిరీ. దీని గురించి అసలు 50% పీపుల్ ఆలోచించని కూడా ఆలోచించరు, దట్ ఈస్ రిటైర్మెంట్. సో రిటైర్మెంట్ కోసం మనం ఇప్పటి నుంచి సేవ్ చేయాలి. ఇప్పటి నుంచే నా బోల్డ్ అంత లైఫ్ ఉంది కదా, ఓ 10 ఏళ్ళ తర్వాత నుంచి ఆలోచిద్దానులేండి. ఇప్పుడంటే ఖర్చులు ఉన్నాయి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, ఇవన్నీ ఉండగా మళ్ళీ ఇప్పుడో దాని గురించి ఇప్పటి నుంచే ఎందుకు అని మాత్రం అనుకోవద్దండి. కరోనా వచ్చిన తర్వాత అసలు ఈ మాట చెప్పే అవసరమే లేదు, అందరికీ ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయిపోయింది, చావును చాలా దగ్గరగా చూసాం మనం, కాబట్టి అర్థమైపోయింది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. మన తర్వాత మన వాళ్ళు మన రోజు శుభ్రంగా గడగాలి అంటే, ఎవరి మీద ఆధారపడుకుని ఉండాలంటే, ఖచ్చితంగా ఎర్నింగ్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి మీరు ఇది చేయాలి. మాకు తెలియదండి, చేయలేకపోయాం, ఈ రోజు నుంచి చేయండి.
ఇప్పటి నుంచే చేయండి. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్. సో అది ఎమర్జెన్సీ ఫండ్ అనుకోవచ్చు, రిటైర్మెంట్ ఫండ్, ఏదైనా సరే, అంటే అంత ఎమర్జెన్సీ వస్తే కానీ దాన్ని ముట్టుకోకూడదు. సో అలా అనుకుని చేయాలి. ఈ ఫస్ట్ ఈ రెండు ఉన్నాయి కదండి, ఫస్ట్ సెకండ్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం అటు ఇటు అయినా పర్లా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ ఆ రిటైర్మెంట్ ఏదైతే ఉందో, మన రిటైర్మెంట్ కోసం ఎమర్జెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నది ఏదైతే ఉందో, దాన్ని మాత్రం అస్సలు ముట్టుకోకూడదు. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏబీసీ, సో 1, 2, 3 అనుకున్నాం కదండి, అంటే డైలీ యాక్టివిటీ మనకి రూపాయితోటే స్టార్ట్ అవుతుంది, ఎండ్ విత్ రూపాయి. డబ్బులు లేకుండా ఏది జరగదు. అలా అని అన్నీ కూడా, అన్ని సమస్యలు ఒకటి కాదు, అన్ని సమస్యలు మనవే, కానీ అవన్నిటి యొక్క నేచర్ ఒకటి కాదు, వాటి నేచర్స్ని బట్టి మనం డివైడ్ చేసుకున్నాము. ఈ మూడు కేటగిరీస్లో ఫస్ట్ థింగ్, మనకి శాలరీ రాగానే ఫస్ట్ చేయాల్సింది రిటైర్మెంట్ ఫండ్. సో రిటైర్మెంట్ ఫండ్ తీసి పక్కన పెట్టేసేయాలి. ఎంత పెట్టాలండి? సో మీరు సంపాదించే 100 రూపాయల్లో 20 రూపాయలు మీ యొక్క ఫ్యూచర్ అవసరాలకి, మీరు సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాడుకోవడం కోసం దాన్ని సేవ్ చేసి పెట్టాలి. సో 20 రూపాయలు తీసి మీరు రిటైర్మెంట్ లేదా ఎమర్జెన్సీ ఫండ్స్లో పెట్టేస్తున్నారు. సో ఇప్పుడు ఉన్న 80 రూపాయల్లోనే ఇప్పుడు ఉన్న ఈ ఫస్ట్ సెకండ్ కేటగిరీస్లోంచి మనము షేర్ చేయాల్సి ఉంటుంది. దైనందిక ఖర్చులు, రిపీటెడ్గా ఎవ్రీ మంత్ వచ్చే ఖర్చులు నిమిత్తంగా, అలాగే చిన్న చిన్న ఖర్చులు కూడా, అవి కూడా ముందే ప్లాన్ చేయాలి. మీరు ఎక్కడికో బయటికి రెస్టారెంట్కి వెళ్ళడము వీక్లీ వన్స్, లేదా చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళడము, లేదా చుట్టాలింటికి వెళ్ళడం, ఫంక్షన్స్ అటెండ్ అవ్వడం, అవి కూడా దీంట్లోనే ఉండాలన్నమాట. సో దీనికోసం మనము 50 రూపాయలని కేటాయించాల్సి ఉంటుంది. సో మన శాలరీలో 50% మనము వీ ఖర్చుల నిమిత్తంగానే ఖర్చు పెడుతున్నాం. అలాగే రాబోయే అవసరాల నిమిత్తంగా, పిల్లల పెళ్ళిళ్ళు, చదువులు, కార్లు, ఇళ్ళు, ట్రిప్పులు, ఏదైతే అది మీకు ఏం కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా, వాటి కోసము మనం 30 రూపాయలని సెపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక థంబ్ రూల్ అన్నమాట. ఇది మన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అనే దాన్ని చూపించే ఒక థంబ్ రూల్ అన్నమాట. 50, 30, 20. సో ఇది మాత్రం ప్రతి ఒక్కరు తెలుసుకోండి, సెపరేట్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నాకు తెలీదు. సో ఇల్లు ఎప్పుడు కొనాలి, సో పిల్లలకి ఫీజులు ఎంత పెట్టాలి, బంగారం ఎప్పుడు కొనుక్కోవాలి, ఏమీ తెలీదు. అంటే డబ్బులుంటే ఏదో ఒకటి చేయాలి. ఏం చేయగలం? బంగారం కొనగలమా? ఓకే, బంగారం కొందాం. లేదు, ఒక 10 లక్షలు ఉంటే ఇంకో 10 లక్షలు అప్పు చేసి ఇల్లు కొనగలమా? ఆ కొనేద్దాం. సో ఇలా అనమాట, ఇలా చేయకూడదు. ఇలా చేయడం వల్ల మన లైఫ్ని సింపుల్గా వెళ్ళాల్సింది, సంతోషంగా హ్యాపీగా గడపాల్సింది మన జీవితాన్ని నాన యాగి చేసేసుకొని, మనకు మనమే దాన్ని ఒక క్లస్టర్లా చేసేసుకొని, పీక్కోలేక లాక్కోలేక దాంట్లోనే పడి ఓ చిక్కులు ముడులు మనమే పెట్టేసుకుంటూ ఉంటాం. నిజం చెప్తున్నాం, మన చేతులతో మనమే పెట్టుకొని, మనమే పెట్టుకొని మనమే టెన్షన్ అయిపోయి, ఇది భగవంతుడా ఎందుకు ఇచ్చో మాకు ఈ సమస్యలు అని అడుగుతాం. సో ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండాలి అనేది మన ఇండివిజువల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అన్నమాట. సో దీన్ని కొంచెం క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మనం హ్యాపీగా మన లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. కొత్తగా ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళు, లైఫ్ని స్టార్ట్ చేసిన వాళ్ళు, లేదండి ఇప్పటివరకు ఏం చేసుకోలేదు అన్నవాళ్ళు కూడా, ఇప్పటి నుంచి దీని ప్రకారంగా దేనికి ఎంత పెట్టుకోవాలి అనేది క్లియర్గా ఉన్నట్లయితే జీవితాన్ని ప్రశాంతంగా అనుభవిస్తూ హ్యాపీగా గడపడానికి ఉపయోగపడుతుందండి. సో ఓకేనా? సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండి. కొంచెం లెందీ అయి ఉంటుంది, తెలియని వాళ్ళకి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. నేను అన్నింటికన్నా ఒక్క విషయం అయితే చెప్తానండి, మన లైఫ్ ప్రీషియస్ అండి. అందరితో పాటు కలిసి సంతోషంగా గడపడం అనేది పెద్ద విషయం అన్నమాట. మీరు ఏం సాధించారని ఎవడో అడిగినా అడగకపోయినా మనకి ప్రశాంతంగా ఉన్నాము, ఎంత సంతోషంగా ఉన్నాము అనేది మనకి తెలుస్తుంది. అలాంటి ఒక మంచి లైఫ్ని ప్రతి ఒక్కళ్ళు లీడ్ చేయాలని కోరుకుంటున్నానండి. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్ బాయ్.